Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తులతో టీడీపీకి లాభమా నష్టమా? గతం ఏం చెబుతోంది? ఏపీలో విపక్ష పార్టీ జనసేనతో పొత్తు కోసం ప్రధాన విపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, దానికి జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి లభిస్తున్న స్పందన రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చలకు తెరతీస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపు కోసం వీరిద్దరూ అనుసరిస్తున్న వ్యూహాలు, వాటికి వైసీపీ నుంచి పడుతున్న కౌంటర్లు చూస్తూ ఉంటే పొత్తుతో చంద్రబాబుకు అంతగా లబ్ధి చేకూరుతోందా? పొత్తు లేకపోతే టీడీపీ విఫలమవుతోందా? గతమేం చెబుతుందన్న చర్చ సాగుతోంది. 1983లో ఆవిర్భవించిన టీడీపీకి ముందు నుంచి పొత్తులపై ఎనలేని ఆసక్తి అవసరం ఉన్నా లేకపోయినా పొత్తులతో ముందుకెళ్లి పలుమార్లు గెలిచి ఇంకొన్నిసార్లు ఓడిన చరిత్ర కూడా మూటగట్టుకుంది. 1983లో కమ్యూనిస్టుల పొత్తుతో తొలిసారి పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ తర్వాత కూడా పొత్తుల చరిత్రను కొనసాగించింది. కమ్యూనిస్టులతో సుదీర్ఘకాలం కొనసాగించిన పొత్తుల తరువాత తొలిసారి 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడంతో పాటు భారీగా లబ్ధి పొందింది. ఆ తర్వాత 2004లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ 2009లో తిరిగి కమ్యూనిస్టులు టీఆర్ఎస్లతో మహాకూటమి ఏర్పాటు చేసి ఓడిపోయింది. 2014 నాటికి తిరిగి ఎన్డీఏతో కలిసి విజయం సాధించిన టీడీపీ 2019లో మాత్రం పొత్తులు లేకుండా బరిలోకి దిగి దారుణ ఓటముల్ని చవిచూసింది. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా అప్పటి కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్పై పోరాడిన టీడీపీ తొలిసారి చరిత్ర సృష్టించింది. పార్టీ పుట్టిన 9 నెలల్లోనే 294 సీట్ల అసెంబ్లీలో ఏకంగా 201 సీట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. అప్పటి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని కేవలం 60 సీట్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత 1994లోనూ అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్టులతో కలిసి 200కి పైగా సీట్లు గెలుచుకుంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు హయాంలోనూ 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ గెలిచిన టీడీపీ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత తిరిగి 2014 ఎన్నికల్లోనూ బీజేపీ జనసేన పొత్తుతో టీడీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పొత్తులు పెట్టుకుని గెలుస్తూ వస్తున్నా అక్కడక్కడ పొత్తులు కూడా ఆ పార్టీకి కలిసి రాలేదు. ప్రతి ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో పొత్తులు పెట్టుకోవడం అలవాటుగా మార్చుకున్న టీడీపీ గతంలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన 1989 ఎన్నికలలో ఓడిపోయింది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి ఓడింది. 2009 ఎన్నికల నాటికి బీజేపీని వీడి టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి మరోసారి ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికలలో అయితే తొలిసారి పొత్తు లేకుండా బరిలోకి దిగి మరీ టీడీపీ భారీ పరాజయం పాలైంది. దీంతో టీడీపీ పొత్తు లేకుండా గెలవలేదనే వాదన మొదలైంది. రాష్ట్ర రాజకీయాలని గమనిస్తే టీడీపీ పొత్తులు పెట్టుకుని గెలిచి, పొత్తులు పెట్టుకుని మరీ ఓడిపోయి, పొత్తులు లేకుండా కూడా ఓడిపోయిన సందర్భాలున్నాయి. అయితే 2019కి ముందు పొత్తులు పెట్టుకుని గెలుపోటములు చవిచూసిన టీడీపీకి ఆ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్డీఏ నుంచి తప్పుకున్న టీడీపీకి కమ్యూనిస్టులు, జనసేన కూడా కలిసి రాలేదు. దీంతో ఒంటరి పోరులో టీడీపీ భారీ పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి టీడీపీ పొత్తులు లేకుండా గెలవలేదనే వాదన బలపడింది. దీంతో ఈసారి ఎన్నికలకు చాలా ముందే పొత్తుల కోసం టీడీపీ ఆరాటపడుతోంది. అదే ఇప్పుడు ప్రత్యర్థులకు వరంగా మారుతోంది. అయితే పొత్తుల వల్ల గెలుపోటములు చూసిన టీడీపీ మిత్రపక్షాల గురించి ఆలోచించకుండా సొంత రాజకీయం చేస్తేనే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.